హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను టమాటో కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే ఇదే బేసిక్ కాబట్టి. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటోస్, బాగా గుండగా కట్ చేసుకున్న టమాటోస్ ఇవి, ఆనియన్, కరివేపాకు, చిల్లీ, కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, పసుపు, పోపు దినుసులు, గరం మసాలా. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాము కర్రీకి సరిపడా. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇందులో మనం పోపు దినుసులు, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, అవి బాగా ఫ్రై అవ్వాలి. అందులో చిల్లీ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కలర్ కోసం కొంచెం పసుపు, కారం టేస్ట్కి బట్టి, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇది బాగా ఫ్రై అయ్యాక ఈ టమాటోస్ని ఇందులో వేసి ఇది బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలి. ఇది మగ్గాలంటే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచితే మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే మన టమాటో కర్రీ రెడీ.